మీరు మీ ఆదాయానికి మించి ఖర్చు చేస్తున్నారా? అయితే మీలాంటి వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చే లక్కీ హమామ్ సాక్ష్యం నేటి నిరీక్షణలో. ఇది సిబిఎన్ సమర్పణ. మీరు చూస్తున్న కార్యక్రమం నిరీక్షణ. నమస్కారం. నిరీక్షణ కార్యక్రమనకు స్వాగతం. మనము ఈ నెల చివరికి వచ్చాం. అయితే మీలో ఎంతమంది మీ జీతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు? ఎంతమంది మీ అవసరాల కోసం ఇప్పటికే అప్పులు చేసి ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ అది మీరే అయినట్లయితే, మీరు మీ ఆదాయానికి మించి ఖర్చు చేస్తున్నట్లే. బహుశా మీరు అనుకోవచ్చు, నేను అలా లేను, నాకు పెద్దగా అప్పులు లేవు అని. అయితే మరోసారి ఆలోచించండి. చాలాసార్లు మనకు బ్యాంకుల నుండి ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు వస్తూ ఉంటాయి. ప్రీ శాంక్షన్ లోన్స్ అని, పర్సనల్ లోన్స్ అని, ఎక్కువ క్రెడిట్ లిమిట్తో కూడిన క్రెడిట్ కార్డ్స్ లేదా ఎలాంటి వడ్డీ లేకుండానే వస్తువులు కొనుక్కోవచ్చు అంటూ రకరకాల ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. అయితే మీరు మీ దగ్గర ఉన్న డబ్బుని వాడుతున్నారా, లేదా ఇంకా మీ దగ్గరకు రాని డబ్బును వాడుతున్నారా? ఒక్కసారి చూసుకోండి. అవును, మనం మన క్రెడిట్ కార్డును స్వైప్ చేసిన ప్రతిసారి మనం కొంటున్న వాటికి చెల్లించడానికి ఇదో సులభమైన పద్ధతి అనుకుంటాం. అయితే ఆ సమయంలో మనం ఇంకా సంపాదించని డబ్బును వాడుతున్నామనే విషయాన్ని గ్రహించాం. క్రెడిట్ కార్డ్స్ లేదా లోన్స్ విషయాల్లో ఎలా వ్యవహరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. నేను ఫుల్ షాపింగ్ చేశాను, మొబైల్ బిల్స్ కానీ లేకపోతే మన బిల్స్ పే చేసుకోవడానికి. ఎక్కువ చెప్పాలంటే షాపింగ్కే యూస్ చేస్తాను నేను. సో ఐ విల్ పర్చేజ్ అ బైక్, ల్యాప్టాప్, వాషింగ్ మెషిన్, విచ్ విల్ యూస్ఫుల్ ఫర్ మీ. ఐ విల్ డూ షాపింగ్ అండ్ ఐ విల్ గో సింగపూర్. నేటి సాంకేతిక యుగంలో క్రెడిట్ కార్డ్ లేదా లోన్ పొందడం అనేది ఒక్క ఫోన్ కాల్ లేదా చిన్న క్లిక్తో జరిగిపోయే పని. బ్యాంకులు మరియు వారి ప్రతినిధులు వినియోగదారులను ఆకట్టుకోవడానికి రకరకాల స్కీమ్స్తో సిద్ధంగా ఉంటారు. ఫ్రీ క్రెడిట్ రివార్డ్స్, ఫ్రీ బోనస్ పాయింట్స్, ఫ్రీ లైఫ్ టైమ్ కార్డ్, యాడ్ ఆన్ కార్డ్స్, ప్రత్యేకించి ఈజీ ఈఎంఐలతో కూడిన ప్రీ అప్రూవ్డ్ లోన్స్ అంటూ వలవేస్తూ ఉంటారు. ది మాస్టర్ కార్డ్ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం మన దేశంలో క్రెడిట్ కార్డులు ఉన్న వారిలో 44% మంది వాటిని బట్టలు కొనడానికి ఉపయోగిస్తున్నారు. 14% మంది సూపర్ మార్కెట్లో సరుకులు కొనడానికి, 9% మంది హోటళ్లలో, 6% మంది రెస్టారెంట్లలో, మిగిలిన 27% మంది ప్రయాణాలు, ఆరోగ్యం, స్పా, ఎలక్ట్రానిక్స్, టూరిజం మరియు సినిమాలతో కూడిన వినోదం కోసం ఉపయోగిస్తున్నారని తేలింది. ఉత్పత్తులు కొనడానికి లేదా సేవలకు చెల్లించడానికి వ్యక్తుల దగ్గర ఉండే నగదు లేదా రుణాన్ని కొనుగోలు సామర్థ్యంగా పరిగణించవచ్చు. క్రెడిట్ కార్డ్స్ అనేవి విస్తృత రుణంతో ఆ కొనుగోలు సామర్థ్యాన్ని పెంచుతుంటాయి. ఈ నగదు లేని కొనుగోలు సామర్థ్యం వల్ల ఆ సమయంలో సౌకర్యంగా ఉన్నప్పటికీ బడ్జెట్కు మించి ఖర్చు పెట్టే స్వేచ్ఛ కూడా ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తున్నప్పుడు వినియోగదారులు ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారని, చెల్లింపుల్లో ఉండే ఆ తెలియని బాధను వాళ్ళు అనుభవించరని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. క్రెడిట్ కార్డ్స్ వల్ల ఒక పరిమిత కాలం పాటు కొనుగోలు చేయడానికి, బ్యాలెన్స్ను ఒక చెల్లింపుల జాబితా నుండి తదుపరి చెల్లింపుల జాబితాకు మార్చుకోవడానికి సౌలభ్యం ఉంటుంది. క్రెడిట్ కార్డ్తో కొన్నప్పుడు నిర్ణీత గడువు తేదీ వరకు ఎలాంటి వడ్డీ కానీ లేదా ఆర్థిక రుసుము కానీ విధించరు. క్రెడిట్ కార్డులున్న చాలామంది మినిమం బ్యాలెన్స్ చెల్లిస్తే తాము భద్రంగా ఉన్నట్టే అనుకుంటారు. కానీ బ్యాలెన్స్ మొత్తాన్ని పూర్తిగా చెల్లించకపోతే కొనుగోలు చేసిన తేదీ నుండి అప్పటి వరకు ఉన్న చెల్లించబడని మొత్తానికి బ్యాంకులు వడ్డీ వసూలు చేస్తానే విషయం చాలామందికి తెలియదు. ఒక వినియోగదారుడు రుణం విషయంలో తీవ్రమైన నేరానికి పాల్పడితే రుణదాత ఆ రుణాన్ని ఛార్జ్ ఆఫ్గా ప్రకటించవచ్చు. అప్పుడది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ అంటే సిబిల్లో నమోదవుతుంది. క్రెడిట్ కార్డులే కాకుండా బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా అధిక వడ్డీ రేట్లతో లోన్స్ మరియు ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఇవ్వడానికి ముందుకొస్తూ ఉంటాయి. ఆ రుణాలు ఆయా అవసరాలపై ఆధారపడి ఉంటాయి. అంటే గృహ రుణాలు, విద్యా రుణాలు, వాహన రుణాలు, బంగారం మరియు వ్యక్తిగత రుణాలు అని చెప్పవచ్చు.
చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ వ్యక్తిగత రుణాల్లో చాలా ప్రతికూలతలు ఉన్నాయి. ఇవి అధిక వడ్డీ రేట్లతో కూడినవి గనుక రుణదాతలు భాగాలుగా చెల్లించడానికి షరతులు విధిస్తూ ఉంటారు. దాంతో మీరు చెల్లించే వడ్డీ మొత్తం మీరు తీసుకున్న రుణానికి మించి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ సంస్థలను మరియు బ్యాంకింగ్ వ్యవస్థను పర్యవేక్షించడం మరియు నియంత్రించడం ద్వారా దేశంలోని ప్రతి పౌరుడు సురక్షితమైన బ్యాంకింగ్ సేవలను పొందడంలో కీలక పాత్ర పోషిస్తుంది. లోన్ తీసుకోవాలనుకునే వారికి మంచి క్రెడిట్ హిస్టరీ ఉండడం తప్పనిసరి. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ వారి స్కోర్ చూశాకే ఏ బ్యాంక్ అయినా మీకు లోన్ ఇవ్వడానికి ముందుకొస్తుంది. కాబట్టి మీరు నిజంగా అవసరంలో ఉన్నప్పుడు మీ నిర్లక్ష్య ప్రవర్తన ప్రభావం మీ క్రెడిట్ లేదా లోన్ మీద పడకుండా చూసుకోండి. మన చేతిలో లేని లేదా మనం ఇంకా సంపాదించని డబ్బును ఖర్చు పెట్టడంలో వచ్చే ప్రమాదాల్ని అర్థం చేసుకుని ఉంటారని ఆశిస్తున్నాం. మనకున్న ఆర్థిక వనరుల్ని మెరుగైన పద్ధతిలో ఎలా వినియోగించుకోవచ్చో ఈనాటి మన కార్యక్రమంలో తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ నిరీక్షణ. ఇవ్వటం పొందడమే నమ్మశక్యంగా లేదా? కానీ నిజం. ఆపరేషన్ బ్లెస్సింగ్ ఇండియాకు మీరు విరాళాలు పంపితే ప్రాణాలు కాపాడడమే కాదు, మీరు మీ పన్నును ఆదాయం పన్ను సెక్షన్ 80G ద్వారా తగ్గించుకోగలుగుతారు. ప్రాణాలు కాపాడటం ద్వారా నేడే మీరు మీ పన్నును తగ్గించుకోండి. మరిన్ని వివరాల కోసం మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ 0841830787. మా అడ్రస్ దయచేసి రాసుకోండి. సిబిఎన్ ఫౌండేషన్ హౌస్ నెంబర్ 2-80 మేడ్చల్ 501401 రంగారెడ్డి జిల్లా. వెల్కమ్ బ్యాక్. సంపాదించే దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టడం గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే మనం ఇప్పుడు చూడబోయే వ్యక్తి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆయన అసలేమీ సంపాదించలేదు, కానీ అతనికి పెద్ద మొత్తంలో అప్పులు మాత్రం ఉన్నాయి. అలాంటి సమయంలో లక్కీ కమాం ఏం చేయాలనుకున్నాడో, యేసు ప్రభు అతని జీవితాన్ని ఎలా మార్చివేశాడో ఆయన మాటల్లోనే విందాం. ఆ రోజు రాత్రి నేను ఇలా అనుకున్నాను, ఈ రాత్రి నా కుటుంబం అంతటికి విషమిస్తాను. లక్కీ ఖమ్మం ఎక్కడికి వెళ్లినా పేదరికం అతన్ని వెంటాడుతున్నట్టుగా ఉంది. వృత్తిరీత్యా గాయకుడైన లక్కీ సంపాదన కోసం తాను చేయగలిగిందంతా చేశాడు, కానీ ఏది ఫలించలేదు. ప్రతిరోజు ఉదయం ఎక్కడో ఓ చోట పని దొరుకుతుందని ఆశతో ఇంట్లో నుంచి బయలుదేరేవాణ్ణి. పనిచేసి నా పిల్లల్ని పోషించుకోవచ్చు అనుకునేవాణ్ణి, కానీ ఆ రోజుల్లో నాకు సరైన పని దొరికేది కాదు. కుటుంబ పోషణ కోసం లక్కీ అప్పులు చేయడం మొదలు పెట్టాడు. చివరకు ఆ అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. నా ఇద్దరు పిల్లలంటే నాకు చాలా ఇష్టం. నేను వారికి ఒక స్వీటు లేదా ఇంకేదైనా ఇవ్వకుండా ఉండలేను, కానీ ఆ రోజుల్లో వారికి సమయానికి సరైన తిండి కూడా పెట్టలేకపోయేవాణ్ణి. లక్కీ అప్పులు రోజు రోజుకు పెరగసాగాయి. అలా ఒకరోజు నేను మా ఇంటి యజమానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు. దాంతో ఆయన ఇంటికి బయట నుండి తాళం వేశాడు. ఆయన అలా నా కళ్ళ ముందే ఇంటికి తాళం వేయడంతో నా గుండె ముక్కలైపోయింది. లక్కీ ఖమ్మం జరిగిందానికి కుమిలిపోయాడు. ఆ బాధను తట్టుకోలేకపోయాడు. నా పిల్లల ముందు నేనెప్పుడూ ఏడవలేదు, లేదా నా సమస్యలు ఎప్పుడూ వారికి చెప్పలేదు, నా భార్య దగ్గర కూడా. నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరనిపించింది. నేను ఎంతో ఆందోళనకు గురయ్యాను, ఒంటరివాడిని అనిపించింది. లక్కీ ఇక తాను చేయగలిగింది ఒకటే అనుకున్నాడు. తానిక బ్రతకడం వృధా అని భావించాడు. అయితే తానొక్కడే కాదు. మొదట్లో నేనొక్కడినే చనిపోవాలనుకున్నాను. ఈ జీవితానికి అర్థం లేదనిపించింది. కానీ ఆ తర్వాత నేను చనిపోతే నా పిల్లలేం కావాలి అనిపించింది. కాబట్టి నేను చనిపోను, కుటుంబమంతా చనిపోతే సమస్య ఉండదనుకున్నాను. ఆ రోజు రాత్రి నేను ఇలా అనుకున్నాను, ఈ రాత్రి నా కుటుంబం అంతటికీ విషమిస్తాను. ఆ సమయంలో లక్కీకి తన క్రైస్తవ స్నేహితుడైన రాజు ఒకప్పుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. దాంతో ఏడ్చుకుంటూ ఒక టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్లి రాజుకి ఫోన్ చేశాడు. అప్పుడు నేను రాజుతో, నా కోసం ప్రార్థన చేయి, నీకు ఇష్టమైతే సర్వశక్తిగల దేవుడు సజీవుడని, నిన్ను రక్షించినట్లుగా ఆయన మమ్మల్ని కూడా రక్షించగలడనే విశ్వాసం నీకున్నట్లయితే నా జీవితంలో కార్యాన్ని జరిగించమని ఆ దేవుణ్ణి అడుగు అని చెప్పాడు. దాంతో రాజు ఫోన్లోనే లక్కీ కోసం ప్రార్థన చేశాడు. వెంటనే లక్కీ ఓ తెలియని అనుభూతికి లోనయ్యాడు. నాతో ఎవరో ఉన్నట్లుగా అనిపించింది. నన్ను రక్షించగలిగిన వ్యక్తి
ఎవరో నాలోకి వచ్చినట్లు అనిపించింది. నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎంత ప్రశాంతంగా అంటే నా మనసులో ఏదైతే చేయాలని అనుకున్నానో అదంతా మర్చిపోయాను. అక్కడ నుండి తిరిగి వస్తున్నప్పుడు ఆత్మహత్య ఆలోచన నా మనసులో నుండి పూర్తిగా తొలగిపోయింది. రాజు లక్కీతో, నీవు నిజంగా యేసుక్రీస్తుని నమ్మినట్లయితే మీ ఇంటిలోని విగ్రహాలన్నింటినీ తొలగించాలని చెప్పాడు. దాంతో మా ఇంట్లో రకరకాల విగ్రహాలు ఉండేవి. వాటన్నింటినీ ఒక ప్రత్యేకమైన స్థలంలో పెట్టి వాటిని పూజించేవాళ్ళం. నేను వాటన్నింటినీ తీసుకున్నాను. మా సైకిల్ షాప్లో పనిచేసే ఒక అబ్బాయి అక్కడ ఉన్నాడు. అతనితో, నీకు ఇవి కావాలంటే తీసుకో, లేకపోతే వీటిని బయట పడవేస్తాను అని చెప్పాను. అతను నా పక్కనే ఉన్నాడు. నేను వాటిని బయట పారవేయబోతుండడం చూసి అతను వాటిని నా దగ్గర నుండి తీసుకున్నాడు. వాస్తవానికి లక్కీ ఆ రాత్రి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కానీ దానికి బదులుగా ఆ రాత్రి మేము నలుగురం కూర్చున్నాం. మేము ఏడుస్తూ ప్రార్థన చేశాం. దేవా, నీవు మమ్మల్ని రక్షించావు. మమ్మల్ని రక్షించింది నీవే అయితే మాకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించు. తద్వారా మేము నీకోసం జీవిస్తాం. మా జీవితాల్ని ఆనందంగా మీకోసం అర్పిస్తాం అని చెప్పాం. ఆ రాత్రి లక్కీ ప్రశాంతంగా నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం ఎవరో గట్టిగా తలుపులు కొడుతూ ఉండడంతో నిద్రలేచాడు. అది ఎవరో కాదు, ఆ ఇంటి యజమాని. ఆయన నన్ను డబ్బులు అడగడానికి వచ్చాడేమో అనుకున్నాను, కానీ అలా కాదు. ఆయన డబ్బు కోసం రాలేదు. నీ సోదరుడు ఫోన్ చేశాడు, వచ్చి మాట్లాడు అని చెప్పాడు. నేను నా సోదరునితో మాట్లాడుతున్నప్పుడు అతను నాతో కెనడాలో ఉన్న నా స్నేహితునికి ఒక గాయకుడు కావాలి, నీవు వెళితే బాగుంటుంది అని చెప్పాడు. లక్కీకి మొదటిసారిగా పని దొరికింది. దానికి ఆయన ఎంతో ఆశ్చర్యపోయాడు. మేము ప్రభువుకు ప్రార్థన చేసిన రాత్రి ఆ అబ్బాయి మా కోసం ప్రార్థన చేశాడు. మరుసటి రోజు నుంచి ప్రభు మా జీవితాల్లో పనిచేయడం ఆరంభించాడు. పనులు అలా వస్తూనే ఉన్నాయి. దాంతో లక్కీ త్వరలోనే తన అప్పులన్నీ తీర్చివేశాడు. ఆ తర్వాత స్వంతంగా సంగీత వ్యాపారాన్ని ఆరంభించాడు. అది ప్రస్తుతం దినదినాభివృద్ధి చెందుతుంది. ఆయన ఇప్పుడు స్వంత మ్యూజిక్ ఆల్బమ్ను రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. నేను బాగా పాడతాను, కనీసం బాగా పాడతాను అనుకుంటున్నాను. మిగిలింది వాళ్ళు వచ్చి చూసుకోవచ్చు. ప్రస్తుతం నా స్వంత ఆల్బమ్ను రికార్డ్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేయాలనుకుంటున్నాను. నేను చేసే పనులు ప్రభువు నాకు విజయాన్ని ఇస్తాడనే విశ్వాసం నాకుంది. మొదట్లో నన్ను రక్షించినట్లుగాని ఇప్పుడు నన్ను రక్షిస్తాడు. లక్కీలాగే మీ జీవితం కూడా మారగలదనుకుంటున్నారా? లక్కీ మారగలదు అంటున్నాడు. మీరు సజీవుడైన దేవునిలో విశ్వాసం ఉంచితే నా జీవితంలో చేసినట్లుగానే ఆయన మీకు నూతన జీవితాన్ని, అంటే అర్థవంతమైన ఆనందంతో కూడిన జీవితాన్ని ఇస్తాడు. మీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు. సజీవుడైన దేవుణ్ణి నమ్మండి, యేసును విశ్వసించండి. ఆయన మీ కుటుంబాన్ని సంతోషం మరియు ఆనందంతో నింపుతాడు. ఎంతో అద్భుత సాక్ష్యం కదూ. అవును, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అయితే లక్కీ దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. దానితో ఆయన బాధ్యతాయుతంగా జీవించడం మొదలుపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చినట్లయితే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడని లక్కీ జీవితాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం. బైబిల్లో 34వ కీర్తనలో ఈ మాట మనం చూస్తూ ఉంటాం. ఏంటి అనంటే, దేవుని వైపు తేరు చూచువారు ఎన్నటికీ సిగ్గుపడరు అని, వాళ్ళ ముఖము ఎంతో తేజస్సుతో నిండి ఉంటుందని. ఒకవేళ మీరు అప్పుల్లో పడి ఉన్నట్లయితే, ఉద్యోగం లేకుండా బాధపడుతున్నట్లయితే, ఈరోజు మీరు యేసయ్య దగ్గరకు వచ్చినట్లయితే ఆయన ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కరిస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనం సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే దీన్ని ఆసరాగా తీసుకోవడానికి వీల్లేదు. నాకు ఇష్టం వచ్చినట్లు నేను ఖర్చు పెడతాను, ఆ తర్వాత దేవుని దగ్గరకు వచ్చి నేను ప్రార్థన చేస్తాను, ఆయన అప్పులు తీసేస్తాడు అని అనుకుంటే పొరపాటే. మనము జ్ఞానయుక్తంగా జీవించడం నేర్చుకోవాలి. దానికి మీకు రెండు ప్రాముఖ్యమైనటువంటి సూత్రాలు నేర్పించాలని ఆశపడుతున్నాను. మొదటిది ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ. అంటే ఈ లోకంలో కొంతకాలం క్రితం వరకు క్రెడిట్ కార్డ్స్ కొన్ని పనులు చేసేవి. ఆ పనులే ఇప్పటికి మనకి వీసా కార్డ్స్, మాస్టర్ కార్డ్స్ యొక్క డెబిట్ కార్డ్ ద్వారా కూడా చేయగలుగుతున్నాం. పేపాల్ అనేటువంటి వ్యవస్థ ద్వారా కూడా ఈ పనులు మనం చేయగలుగుతున్నాం. క్రెడిట్ కార్డ్స్ కంటే డెబిట్ కార్డ్స్ ఎంతో శ్రేయస్కరం. ఎందుకు అనంటే, డెబిట్ కార్డ్స్ మన దగ్గర ఉన్నటువంటి డబ్బునే మనం ఖర్చు పెడుతూ ఉంటాం. అయితే
క్రెడిట్ కార్డ్స్ అలా కాదు, మనం ముందు ఖర్చు పెట్టి ఆ తర్వాత అప్పు తీర్చాల్సి వస్తుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో అలా తీర్చలేక మనము వడ్డీలు కట్టుకుంటూ చాలా సమస్యల్లోకి వెళ్తూ ఉంటాం. అందుకనే మనము ఆ క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. క్రెడిట్ కార్డ్ తీసుకోకముందు ఒక్కసారి ఆలోచించాలి, ఇది నాకు అవసరమా? ఒకవేళ అవసరం అనుకుంటే గనక లిమిట్ ఎంత పెట్టుకుంటే బాగుంటుంది, నేను ఎంత ఖర్చు పెట్టగలను, ఎంత నేను అప్పు తీర్చగలను అనే విషయాన్ని ఆలోచించాలి. దీన్ని మనం బైబిల్ నుంచి కూడా ఒక మంచి సూత్రాన్ని నేర్చుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి ఈ విధంగా చెప్తున్నాడు, ఎవరైనా రాజు యుద్ధానికి వెళ్ళాలంటే ముందు శత్రువుల సైన్యాన్ని చూస్తాడు, తర్వాత తన సైన్యాన్ని చూస్తాడు. తన సైన్యం శత్రువుల సైన్యాన్ని అధిగమించగలదు అంటేనే యుద్ధానికి వెళ్తాడు, లేకపోతే ఊరికనే కూర్చుండిపోతాడు. ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాడు, ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే నాకు కావలసినటువంటి రిసోర్సెస్ వనరులు ఉన్నాయా లేవా అని, లేకపోతే కట్టడం మొదలు పెట్టరు కదా. అదేవిధంగా క్రెడిట్ కార్డ్ లిమిట్స్ని మనం పెట్టుకునే ముందు నాకు ఆ స్తోమత ఉందా అనే విషయాన్ని మనం ఆలోచించాలి. రెండోది, మనం బడ్జెటింగ్ చేసుకోవడం నేర్చుకోవాలి. నేను ఎంత ఖర్చు పెట్టగలను అనే విషయాన్ని ముందుగానే మనం ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. ప్లానింగ్ అనేది మనకు ఉండాలి, డిసిప్లిన్, ప్లానింగ్. ఈ రెండు కనుక మనం జోడించగలిగినట్లయితే ఖచ్చితంగా మనం రాణించగలుగుతాం. ఈ రెండు విషయాల్లో దేవుని నుంచి మనం సహాయాన్ని కోరాలి. ఒకటి, మనల్ని మనం నియంత్రించుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయాలి. రెండవది, బడ్జెటింగ్ చేయడానికి మనకంటూ దేవుడు జ్ఞానాన్ని ప్రసాదించాలి. ఈ రెండు విషయాల్లో మనం ప్రార్థన చేయగలిగినట్లయితే మనం ఆర్థికంగా స్థైర్యాన్ని సాధించుకోగలుగుతాం, మన జీవితాన్ని సాఫీగా కొనసాగించుకోగలుగుతాం. ఈ సమయంలో మీలో ఎవరన్నా అప్పుల్లో ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే మనము కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. లక్కీకి సహాయం చేసిన దేవా, నాకు కూడా సహాయం చేయని అడగండి, దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. అంతేకాదు, అదే సందర్భంలో దేవునితో ఒక వాగ్దానం చేసుకోండి, ప్రభా నేను మితిమీరిన ఖర్చులు పెట్టను ప్రభా, నాకు స్తోమత లేనటువంటి విషయాల్లోకి నేను వెళ్ళను ప్రభా, నాకు తెలివితేటలు అనుగ్రహించు, నాకు జ్ఞానాన్ని అనుగ్రహించు అని మీరు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారా? ఈ రెండు విషయాల్లో మనం ఇప్పుడు ప్రార్థన చేద్దాం, దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నారు. నీత, కలిసి ప్రార్థన చేద్దామా? తప్పకుండా. మా దేవ, మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమస్యల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభా నీ దగ్గరకు వచ్చినట్లయితే మమ్మల్ని ఎప్పుడు కూడా కాదనేటువంటి దేవుడు కాదు. మీకు వందనాలు, మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లక్కీకి ఏ విధంగా సహాయపడ్డారో, ఈ దినాన్న ఎంతమంది అయితే అప్పుల్లో ఉన్నారో వారు కనుక నీ దగ్గరకు వచ్చినట్లయితే నువ్వు ఖచ్చితంగా సహాయం చేయడానికి ఇష్టపడుతున్నావు, వారి సమస్యను పరిష్కరించడానికి ఇష్టపడుతున్నావు. అటువంటి విశ్వాసాన్ని వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం. అంతేకాదు ప్రభా, మరి లక్కీ ఏ విధంగా ప్రభా ఆ తర్వాత ఆర్థికంగా తన జీవితాన్ని సులభతరం చేసుకున్నాడో, జ్ఞానయుక్తంగా వ్యవహరించడం నేర్చుకున్నాడో ప్రభా, మాకు అట్టి జ్ఞానాన్ని ప్రసాదించమని అడుగుతున్నాం. ఈ ప్రార్థన విన్నందుకు మీకు వందనాలు. యేసే నామంలో ప్రార్థన చేస్తున్నాం, ఆమేన్, ఆమేన్. ఈనాటి కార్యక్రమం చూస్తున్న మీలో చాలా మంది అప్పుల బాధతో కుంగిపోతూ ఉండవచ్చు. అయితే ఈరోజు మనం చూసినట్టుగా యేసుక్రీస్తుకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన మీకు అవకాశాలను కల్పిస్తాడు, మీ జీవితాల్ని మారుస్తాడు. ఈ విషయంలో మీకేదైనా సలహాలు, ప్రార్థనలు కావాలా? అయితే వెంటనే మాకు ఫోన్ చేయండి, మా కౌన్సిలర్స్ మీతో మాట్లాడతారు, మీకోసం ప్రార్థన చేస్తారు. అంతేకాదు, వారంలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మా కౌన్సిలర్స్ మీకు అందుబాటులో ఉంటారు. మీరు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు, లేదా మాకు ఉత్తరం రాయండి, మీకు తప్పకుండా జవాబు రాస్తాం. చూస్తూనే ఉండండి మీ నిరీక్షణ. రామ్ హనుమన్ జీవితాన్ని సులభతరం చేసిన సిబిఎన్ మరికొంచెం సేపట్లో. నీటికి సంబంధించిన వ్యాధుల వల్ల మరో 8 సెకండ్లలో ఓ శిశు మరణం సంభవిస్తుంది. ఈ సందేశం పూర్తయ్యేలోగా 7 చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోవచ్చు. ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 100 కోట్ల మందికి సురక్షితమైన తాగునీరు అందడం లేదు. మిలియన్ల కొద్దీ భారతీయులకు సురక్షిత తాగునీరు ఇప్పటికీ ఒక కలే. గ్రామీణ ప్రాంతాల్లోని స్త్రీలు తమ కుటుంబానికి నీరు సమకూర్చుకోవడానికి రోజుకు 4 గంటలు వెచ్చిస్తున్నారు.
వారి జీవితాన్ని కొంచెం సరళతరంగా సురక్షితంగా మార్చాలని సిబిఎన్ లివింగ్ వాటర్స్ ఆశిస్తుంది. మీరు కూడా జీవితాన్ని రక్షించే ఈ అనుభవంలో భాగస్వాములు కావాలంటే మాకు రాయండి. సిబిఎన్ ఫౌండేషన్, హౌస్ నంబర్ 2-80, మేడ్చల్, 501-401, హైదరాబాద్. మా ఫోన్ నంబర్ 0841-308-77777. వెంటనే స్పందించండి, మీ ఆర్థిక సహాయం లెక్కలేనని జీవితాన్ని రక్షిస్తుంది. వెల్కమ్ బ్యాక్. రకరకాల పరిచర్యల ద్వారా సిబిఎన్ అనేకుల జీవితాల్ని ఎలా మెరుగుపరుస్తుందో మీకు ప్రతి వారం చూపిస్తున్నాం. పిల్లలు స్కూల్కు వెళ్తున్నారు, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు తమకు అవసరమైన వైద్య సహాయాన్ని పొందుతున్నారు, తాగునీటి సదుపాయం లేని వారు ఇప్పుడు తమ ఇళ్ల ముందే నీటిని తెచ్చుకోగలుగుతున్నారు. మా ఈ పరిచర్యలో భాగస్థులై రామ్ హనుమంత్ లాంటి అనేక కుటుంబాలను చేరుకోగలుగుతున్నందుకు మీకు మా ధన్యవాదాలు. ఇంతకీ రామ్ హనుమంత్ విషయంలో మీరేం చేశారో ఒకసారి చూడండి. నా పేరు రామ్ హనుమంత్ బురే, నా భార్య పేరు సీత, మాకు ఇద్దరు కొడుకులు. మేము మహారాష్ట్రలోని పుందేర్పూర్లో ఉంటాం. మా గ్రామంలో సుమారు 400 మంది దాకా ఉంటారు. కుటుంబ పోషణ కోసం నేను పొలంలో పనిచేస్తూ ఉంటాను, వడ్రంగి పని కూడా చేస్తూ ఉంటాను. అయితే మాకు శుభ్రమైన తాగునీరు అందుబాటులో లేదు. 60 ఏళ్ల రామ్ హనుమంత్ బురే పిల్లలిద్దరికి పెళ్లిళ్లైపోయాయి. సహాయం చేసేవారు ఎవరూ లేకపోవడంతో హనుమంత్ మరియు అతని భార్య 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న నది నుండి నీళ్లు తీసుకోవాల్సొచ్చేది. మేము రోగాన పడ్డా సరే నడుచుకుంటూ వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిందే. నీళ్ల కోసం వెళితే సగం రోజు పోయేది, నీళ్ల కోసమే సగం రోజు గడిచిపోతే ఇక మా జీవనోపాధి పరిస్థితి ఏంటి? నా పిల్లల దగ్గర నుండి మాకు ఎలాంటి ఆర్థిక సహాయం లేదు. బతకడానికి మేము పనిచేసి సంపాదించుకోవాల్సిందే. తమ అవసరాలకే కాకుండా తమ పశువులకు కావాల్సిన నీటి కోసం హనుమంత్ ఎన్నోసార్లు నది దగ్గరకు వెళ్లవలసి వచ్చేది. ఆ వయసులో వాళ్లకు మోకాళ్ళ నొప్పులు కూడా ఉండేవి. తమకు ఇక ఎవరూ సహాయం చేయరు అనుకుంటున్న సమయంలో పాస్టర్ ప్రదీప్ వారికి ఒకరి గురించి చెప్పాడు. నేను పొలంలో ఉన్నప్పుడు పాస్టర్ ప్రదీప్ మా దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో నేను బాగా కలత చెంది ఉన్నాను. అప్పుడు మా సమస్యలన్నీ ఆయనతో చెప్పుకున్నాను. మా సమస్యలు విని ఆయన చలించిపోయారు. ఆయన మమ్మల్ని బలపరిచి యేసుక్రీస్తుకు మా సమస్యలన్నీ చెప్పుకుంటూ ప్రార్థన చేయమని మమ్మల్ని ప్రోత్సహించాడు. మేము అలాగే చేశాం. వారి సమస్యలు విని చెల్లించిపోయిన పాస్టర్ ప్రదీప్ సిబిఎన్ వారి లివింగ్ వాటర్స్ ని సంప్రదించి పందేర్పూర్ లో ఒక బోరు బావి వేసి అక్కడున్న ప్రజలకు సహాయపడమని అర్థించాడు. వెంటనే వారు స్పందించి హనుమంతుండే గ్రామం మధ్యలో బోరు బావి వేశారు. యేసు ప్రభు మా ప్రార్థనలు ఆలకించాడు. నది నుండి నీళ్లు తెచ్చుకోవడానికి మేము 2.5 కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సిబిఎన్ సహాయం వల్ల మాకు ఆ బాధ తప్పింది. అంతేకాదు, నీటి కోసం ఎంతో దూరం నడిచి వెళ్లి సమయాన్ని వృధా చేసుకోకుండా చక్కగా పనిచేసుకుని సంపాదించుకోవచ్చు. ఈ అద్భుతం చూసిన తర్వాత నేను యేసుక్రీస్తును నా దేవునిగా స్వీకరించాను. క్రమంగా చర్చికి వెళుతున్నాను. ఇదంతా సాధ్యం చేసినందుకు సిబిఎన్కు ధన్యవాదాలు. వృద్ధాప్యంలో ఉన్న ఆ దంపతులకు మరెక్కడి నుండి కూడా సహాయం అందలేదు. అయితే మీలాంటి దాతల వల్ల మేము వారిని చేరుకోగలిగాం, వారి అవసరాలని తీర్చి వారి జీవితాన్ని సులభతరం చేయగలిగాం. మీరు ఇప్పటికే సిబిఎన్కు విరాళాలు పంపిస్తున్నట్లయితే మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని మరింతగా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. మీలో ఇంకా ఎవరైనా మాతో చేతులు కలపాలని ఆశిస్తున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి, మాకు ఫోన్ చేయండి, లేదా మాకు ఉత్తరం రాయండి. మీరు 500 అంతకంటే ఎక్కువగా పంపించడానికి ఇష్టపడినట్లయితే లైఫ్ బియాండ్ ద గ్రేవ్ అనే ఈ డివిడీని మీకు పంపించగలుగుతాం. మరణం తర్వాత జీవితాన్ని చవిచూచినటువంటి 7 యొక్క అనుభవాలు, సాక్ష్యాలు దీంట్లో ఉండటంతో పాటు
పరలోకం యొక్క నరకం యొక్క బోధ గురించి చక్కగా దీంట్లో పొందుపరుచున్నాయి. ఇంగ్లీష్లోనూ తెలుగులో ఉన్నటువంటి ఈ డివిడీని మీరు పొందవచ్చు. మా అడ్రస్ దయచేసి రాసుకోండి, సిబిఎన్ ఫౌండేషన్, హౌస్ నంబర్ 2-80, మేడ్చల్, 501-401, రంగారెడ్డి జిల్లా. మా ఫోన్ నెంబర్ 0841830877. మా వెబ్సైట్ www.cbn.in. మనం ఈనాటి కార్యక్రమం ముగింపుకొచ్చాం. అయితే ఆదాయాన్ని తెలివిగా ఖర్చు పెట్టే విషయంలో మీకు ఏమైనా ప్రశ్నలు లేదా ప్రార్థనా విన్నపాలు ఉంటే మాకు ఫోన్ చేయడం మర్చిపోవద్దు. బైబిల్లోని సామెతల గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనం, విలువ గల ధనము నూనెయు జ్ఞానుల ఇంట ఉండును, బుద్ధిహీనులు దాన్ని వ్యయపరచును అని చెప్తుంది. కాబట్టి మీ జీవిత గమనానికి అవసరమైన జ్ఞానం కోసం దేవుణ్ణి అడగండి. ఈ విషయంలో ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే వెంటనే మాకు ఫోన్ చేయండి. మా సిబ్బంది వారు మీతో కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ ప్రోగ్రాం మీకు బాగా నచ్చిందా అయితే మీ ఇరుగు పొరుగు వారికి చెప్పడం మర్చిపోవద్దు. వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్ మీద మళ్ళీ కలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ తోడుగా ఉండనుగాక. మీరు దేని గురించి ఎక్కువగా భయపడుతుంటారు? రాజేష్ స్ఫూర్తిదాయక సాక్ష్యం వచ్చే వారం మీ నిరీక్షణలో.